వారి యొక్క ఏదైతే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసేటువంటి విధానాలు రాష్ట్రంలో అనుత్పాదక రంగం పైన పెట్టినటువంటి పెట్టుబడులు దుబారా వ్యయాలు ఇవన్నీ కూడా మనం అనేక సందర్భాల్లో విన్నాం అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేయలేనివన్నీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు అది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు ఏదైనా కానీ అనేక నియోజకవర్గాల్లో మేము తీసుకువస్తున్నాము అని చెప్పినటువంటి పరిశ్రమలు ఏవీ కూడా కాగితాలకే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలు రాకపోయినా మేము తీసుకువచ్చి ఉండేవారిమి మీరు వచ్చారు కాబట్టి రాలేదని ప్రచారం చేసుకోవడం అనే దాంట్లో వాళ్లకు వాళ్ళే సాటి అధ్యక్ష దాదాపుగా అనేక సమిట్లు జరిపారు గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంతో సహా దావుస్తో సహా 40 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకున్నారు మరి ఆ పెట్టుబడులన్నీ ఎక్కడికి వచ్చాయి ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టారు ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి ఏమీ లేదు అధ్యక్ష సో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాలలో చూస్తే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు దాదాపు 60 వేల కోట్లు అధ్యక్ష ఆయన వచ్చిన తర్వాత ఆయన దిగిపోయే లోపు చేసిన అప్పులు దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పులు చేశారు అధ్యక్ష ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయారు తప్ప ఏదైనా గొప్పగా ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారా లేదా ఆదాయాలు పెంచేదానికి ఏదైనా మార్గాలు ఆయన ఏర్పాటు చేశారా అంటే ఏది లేదు అధ్యక్ష ఆయన చేసిన అప్పుల్ని కూడా మనం ఈరోజు వడ్డీలు కట్టుకుంటున్నాం అధ్యక్ష దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం అధ్యక్ష మరి వాళ్ళు చేసే ప్రచారం అధ్యక్ష మన రాష్ట్రం ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టివేయబడతా ఉంది అనేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళకున్నటువంటి పచ్చ మీడియా పచ్చరాతల ద్వారా ప్రజల్ని వాళ్ళు భ్రమలేక నెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నీతి ఆయోగ్ కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ వారు ప్రకటించింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 115 వేల కోట్ల రూపాయలు అప్పులు మాత్రమే మనం తీసుకొచ్చాం అధ్యక్ష ఈరోజు మనకున్నటువంటి అప్పులు దాదాపుగా 380 వేల కోట్ల రూపాయలు అధ్యక్ష మనం దాదాపుగా 165 వేల కోట్ల రూపాయలు నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేశాం అధ్యక్ష ఆ విధంగా ప్రజల ఖాతాల్లోకి వేశాం కాబట్టి ఈరోజు గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ మొహాల్లో సంతోషం కనపడతా ఉంది అధ్యక్ష